ఇంకా ఆదాయం వస్తుంది. బంగారు గుడ్డు పెట్టే బాత మన అమరావతి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. ఎయిర్పోర్టు ప్రభుత్వ డబ్బులు కాదు, పిపిపి మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్లే డబ్బులు వసూలు చేసుకుంటారు. టికెట్ కింతనే ఆటోమేటిక్ ఎయిర్పోర్ట్ రన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మన నేషనల్ హైవేలు ఉన్నాయి, ఇవి కూడా టోల్ గేట్స్. ఇవన్నీ అలాంటప్పుడు మెట్రో కూడా అంతే. ఇవన్నీ వచ్చాయి. మీరు డబ్బులు లేవనే నెపం పెట్టి 110,000 కోట్లు కావాలంట. నేను చెప్పానంట, చెప్పారు. నీకు చేత కాదు, చేత కాకపోతే ఇంట్లో పడుకో, మేము చేసుకుంటాం. నేను అడుగుతున్నా, మనకందరికి ఒక రాజధాని ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నం వీళ్ళకి అభిమానం అండి, విశాఖపట్నం పైన కాదు, విశాఖపట్నంలో ఉండే భూముల పైన ప్రేమ. ఎందుకు? అందుకనే మీరు ఒకసారి చూడండి, బుధవారం సైక్లోన్ వచ్చింది. నేను వెళ్ళాను, సాక్షాత్తు నేను అక్కడే ఉన్న ఒక మాట చెప్పాను. నేను చెప్పింది ఇక్కడికే మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది, మళ్ళా మీకు గుర్తు చేస్తున్నా. సైక్లోన్ వచ్చేది, నేను నేరుగా పోవాలని విమానంలో వస్తే పోయేదానికి వీలు లేదంటే రాజమండ్రికి కూడా రాలేకుండా విజయవాడలో దిగి, విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చి రాత్రి ఇక్కడ పడుకొని ఇక్కడే హెలికాప్టర్ ఎక్కి తర్వాత తెల్లవారుతో విశాఖపట్నం పోయాను. చెట్లన్నీ పడిపోయినాయి, కరెంటు పోయింది, టెలిఫోన్ లేవు, నీళ్లు లేవు, అంత అగమ్య గోచరం. నేను ఒకే పిలిపించాను, ఒక్క వ్యక్తి కూడా బాధపడద్దండి, మీకు న్యాయం చేసిన తర్వాతనే ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళతానని ఒకే మాట చెప్పాను. తమ్ముళ్ళు, ప్రధానమంత్రి వస్తే, నరేంద్ర మోడీ గారు వస్తే మమ్మల్ని చూస్తే మామూలుగా కోపం వచ్చే వ్యక్తులు, బాధతో ఉండే వ్యక్తులు మమ్మల్ని చూసి నవ్వు ముఖంతో స్వాగతం పలికారంటే అది మన మీద ఉండే నమ్మకం. నేను అన్నాను, దీపావళి పండుగలు ఉన్నాయి, టపాకాయలు కాల్చొద్దండి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, అగ్ని ప్రమాదం వస్తుంది. ఒక్క మాట చెప్తే ఒక్కరు కూడా టపాకాయలు కాల్చదంటే అది ఆ ప్రాంతంలో నా మీద ఉండే విశ్వాసం, అభిమానం. మొన్న కూడా మీరు చూస్తే రైల్వే జోన్ వస్తే విశాఖపట్నానికి ఇవ్వాలని చెప్పాను. ఒక డేటా సెంటర్ వస్తే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆ 70,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టి హైదరాబాద్ తో సమానంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని ముందుకు పోయాను. అది వచ్చుంటే డేటాల, ఈరోజు మీరు చూడాలి, గుర్తుపెట్టుకోండి, డేటా అంటే ఏ పని చేయాలన్న ఐటీలో డేటా చాలా ముఖ్యం. అది వచ్చుంటే మొత్తం విశాఖపట్నంలో ఫిన్టెక్ కానీ టెక్నాలజీ హబ్గా తయారయ్యేది. మన పిల్లలు హైదరాబాద్కో బెంగళూరు పోయే పని లేకుండా హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చేటివి. ఇంకో పక్క విశాఖపట్నానికి వచ్చేవాళ్ళు, ఇంకో పక్క లూలు వాళ్ళు కన్వెన్షన్ సెంటర్ పెట్టడానికి. నేను హైదరాబాద్లో హైటెక్స్ కట్టాను, మీకు జ్ఞాపకం, హైటెక్ సిటీ పక్కనే హైటెక్స్ కట్టాను. అక్కడే హోటలు, కన్వెన్షన్ సెంటరు, ఎగ్జిబిషన్ హాల్స్ అన్ని కట్టాం. దానికంటే మెరుగ్గా షాపింగ్ మాల్ కూడా కట్టి పర్యాటక కేంద్రంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలని నేను తీసుకొచ్చి దాని దగ్గర వేశాడు. విమానాశ్రయం పోయింది, ఇంకా రాలా. మెట్రో పోయింది, Fortune 500 కంపెనీస్ వస్తే అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. నేను అడుగుతున్నా, నీకు విశాఖపట్నం పైన ప్రేమ ఉంటే ఇవన్నీ మీరు తీసుకురావాల్సింది. మీకు విశాఖపట్నం పైన ప్రేమ లేదు, మీరు ఏ వన్ అయితే మీ ఏటి ఉన్నాడు. ఏం తమ్ముడు ఆ ఏటు ఎక్కడున్నాడు? ఇప్పుడు 7 నెలలుగా విశాఖపట్నంలో ఉండి భూముల పైన కన్నేశాడు తమ్ముళ్ళు. ఇష్టానుసారంగా మీరు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి చాలా దారుణంగా భూముల మీద ఆశ పెట్టుకొని ఇష్ట ప్రకారం చేసి ఇప్పుడు ఈరోజు విశాఖపట్నానికి మారుస్తారంట. ఇంత జరగండి, విశాఖపట్నంలో నీతి నిజాయితీ ఉంది,
రాజధాని మార్పు విశాఖపట్నంలో కోరుకోరు. అక్కడ రైతులకు న్యాయం జరిగిన తర్వాతనే, అక్కడ ఆడబిడ్డలకు న్యాయం జరిగిన తర్వాతనే అభివృద్ధి చేయమంటారు తప్ప వాళ్ళని దెబ్బచేసి వాళ్ళ పట్టగొట్టి మా పొట్ట నింపుకోవడానికి విశాఖపట్నంలో ఏ సిటిజన్ కూడా ఒప్పుకోరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో జ్ఞాపకం ఉంటుంది, వీళ్ళు మాట్లాడండి. ఉద్ధూత రాకమరపు 2014 ఎలక్షన్ లో విజయలక్ష్మి ఎంపీగా నిలబడితే ఈ అడ్డపంచలు చూసి పులివెందుల రౌడీలు చూసి ఓట్లు లేకుండా ఓడగొట్టారు. ఉదువులు వస్తానని వీళ్ళు అన్నారు. ఉదువులు వచ్చింది, మా తల్లికి ఓకే లేదు కాబట్టి ఉదువుల వల్ల మీరందరూ నాశనం అయిపోయారని శాపనాలు పెట్టిన వ్యక్తులు వీళ్ళు. అలాంటి వాళ్ళకు విశాఖపట్నం పైన ప్రేమ అంట ఎవరికి చెప్తారు ఇవన్నీ అప్పుడే చెప్తున్నా నేను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇది ఒక విషయం రెండు విషయాలు కాదు. తమ్ముళ్ళు, విధ్వంసం ప్రారంభమైంది ప్రజావేదికతో. నేను అడుగుతున్న పోలవరం ప్రతిరోజు కళకళలాడేది పోలవరం. ఏమైంది పోలవరం? 71% పనులు పూర్తి చేశాం, ఇంకొక పక్కన 29% ఏముంది. మా తమ్ముడు కోడికెత్తి కోడికత్తి అరుస్తూనే ఉన్నాడు. ఇతను చూస్తే కోడికత్తే మీకు జ్ఞాపకం వస్తుంది. ఇంకొక పక్క వాళ్ళ చిన్న అన్న బాబాయ్ పోలీసులు ఇంకా పట్టుకుంటారే ఉన్నారు నేరస్తుల్ని. ఇక్కడ మనోళ్ళు మాత్రం ఏమీ చేయకపోతే మనం నేరం చేశామని కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతారు. వీళ్ళ కంటి ముందరనే, ఇంటి దొంగల ముందర, వీళ్ళ కళ్ళ ముందర కనపడిస్తే వాళ్ళని పట్టుకోరు. పర్వాలేదు, నేను అవన్నీ మళ్ళా మాట్లాడతా. ఇప్పుడు రాజధాని విషయమే మాట్లాడుకుందాం. ఫ్రైడే ఎందుకు నేను చెప్పడం? అదే మరి గూగుల్ నెంబరు అవన్నీ నేను ఎందుకు చెప్పడం? నేను అవన్నీ కాదు, కావాల్సింది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా కోపం చాలా ఉంది, ఆవేశం ఉంది, బాధ ఉంది, ఆవేదన ఉంది. మా జీవితాలు నాశనం అయిపోయినాయని బాధపడుతున్నారు. నా లెక్క ప్రకారం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ మనం చాలా సఫర్ అయ్యాం. స్వాతంత్రం రాకమునుపు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం, మొత్తం పోయేసి అక్కడ అభివృద్ధి చేశాం. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు త్యాగం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం సెపరేట్ స్టేట్ వస్తే కర్నూలులో 3 సంవత్సరాలు ఉన్నాం, రేకుల షెడ్లో ఉన్నాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే నేరుగా హైదరాబాద్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారంతా కలిసి ఒకే రాష్ట్రం కావాలని అందరూ కోరితే హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ కేంద్రంగా వెళ్ళాం. 70 ఏళ్ళు కష్టపడ్డాం, మళ్ళా కట్టుబట్టలతో అప్పుతో తిరిగి అమరావతికి వచ్చాం. తొలి రోజు కూర్చోవాలంటే కుర్చీలు లేవు, 16,000 లోటు బడ్జెట్. నేను ఒకటే ఆలోచించాను, మనం కూడా అందరితో కూడా తలెత్తుకొని తిరగాలి, మనం కూడా గౌరవంగా ఉండాలి, మనకుండే వనరులు ఏమన్నా ఆలోచించాను. ఒకే పిలిపించాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ తెలివి ఉంది, రైతులకు న్యాయం జరుగుతుంది, మీరు ముందుకు రమ్మని ఒక పిలిపిస్తే అమరావతి కోసం 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. 33,000 ఎకరాలు భూమి ఇస్తే ఇది రియల్ ఎస్టేట్ అంట. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వస్తే పక్క భూమికి విలువ పెరుగుతుంది, ఎక్కడన్నా ఇంకొక అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో ల్యాండ్ విలువ పెరుగుతుంది. ఎవరికి లాభం వస్తుంది? రైతులకు వస్తుంది. మొత్తం రైతులంతా 1/2 ఎకరా రైతులు, ఏంటి వాళ్ళకి 70 రూపాయలు వస్తే నీకు నష్టం ఏంటి? ఒక పేదవాడు, ఒక షెడ్యూల్ కులం, 1 ఎకరా భూమి ఉంటే నేను ఆ 1 ఎకరా భూమి డీకేటీ పట్టా అయితే అమ్ముకోవడానికి వీల్లేదని రెగ్యులర్ పట్టా ఇచ్చి అమ్ముకునే స్వేచ్ఛనిచ్చారు ఆయనకి. ఇప్పుడు ఈయన వచ్చి నువ్వు అమ్మడానికి వీల్లేదు, నీకు మళ్ళా డీకేటీ ఇస్తా, నీ దగ్గర పెట్టుకో,
రాజధానులను వ్యవసాయం చేసుకోమని కోటి రూపాయలు చేసి ఎకరా 10 లక్షల రూపాయలు చేసిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నా బాధ్యత ఓసారి చాలా మంది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశారు, ఒకరిద్దరు నన్నైతే ఏంటన్నా నీకు ఈ వయసులో ఎందుకు ఈ బాధ అని అడిగారు. నేనైతే ఒకటే మాట చెప్తున్నాను, నా కోసం రాలేదు. రెండోది కొంతమంది అంటారు, సార్ మీకు వేసింది 23 కోట్ల సీట్లే కదా గెలిపించింది, ఎందుకు మీకు ఈ బాధ అని. కాదు, నేను మీ దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి మొన్న అన్నారు నన్ను గురించి, నా వయసు గురించి మాట్లాడి చెప్పా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ 151 మందిని నేను ఒక్కడే డీల్ చేయగా తరకబడ్డారు. జాగ్రత్తగా ఉండండి, ఆడుకుంటా ఫుట్బాల్ ఆట. ఈ మాటే చెప్పా, నా వయసుతో నిమిత్తం లేదు. నా ఆలోచనలు 20 సంవత్సరాల వయసు ఉండే ఆలోచనలే ఉంటాయి. ఎప్పుడు నా రక్తం ఉడుకు రక్తం తప్ప, రాష్ట్రం కోసం పోరాడాలనే తపన తప్ప, నూతనమైన ఆలోచనలు తప్ప. ఈ దేశంలో ఎవ్వరు టెక్నాలజీ మాట్లాడినప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడా, అదే ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ విషయం. ఈ దేశంలో ఎవరు మాట్లాడినప్పుడు నాలెడ్జ్ విషయం నేను మాట్లాడా, అదే మరిగా విజన్ ఇచ్చా. విజన్ లేకుండా ఏది జరగదని విజన్ ఇచ్చా. హైదరాబాద్కి 20-20 ఇచ్చా, అవన్నీ అయినాయి. ఇక్కడ 20-29-20-50 కూడా విజన్ ఇచ్చాను. 20-29కి రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అనుకో చేయాలనుకున్నాను, కానీ అది నా దురదృష్టమో మీ దురదృష్టమో నాకు తెలియదు, కానీ మనకు అవకాశం రాలా. కానీ నేను ఆశ వదులుకోలా. అవమానాలు జరుగుతూ ఉంటాయి, అది కూడా బాధ లేదు. నేనేదో మహాత్మా గాంధీని కూడా చూశా. మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన వచ్చి ప్రజలకు పిలిపిస్తే ఉన్న పళంగా బంగారం కూడా ఆడబిడ్డలు తీసి, నగలుంటే నగలు, చేతి గాజులుంటే గాజులు అన్నీ తీసి ఇచ్చారంటే అది ఆయన పైన ఉండే అభిమానం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు చైనా యుద్ధం వచ్చినప్పుడు డిఫెన్స్ కోసం డబ్బుల కోసం వచ్చి జోలి పెడితే ప్రజలు ఆదరించారు. దివిసీమలో ఆ రోజు పెద్ద సైక్లోన్ వచ్చి ఆయన మొత్తం తిరిగితే ప్రజలు డబ్బులు ఇచ్చారు. రాయలసీమలో కరువు వస్తే కరువు కోసం జోలి పెడితే డబ్బులు ఇచ్చారు. కడాన పోలీసులు ఉన్నారు, కష్టపడుతున్నారు, రాత్రి మగుళ్ళు కష్టపడతారని పోలీసుల రక్షణ సంక్షేమానికి జోలి పెడితే డబ్బులు ఇచ్చిన ప్రజలు తిరిగి ఆ డబ్బులన్నీ ఆ ఆర్గనైజేషన్స్ ఇచ్చాడు. ఈరోజు ఒక బాధ, ఒక తపన, అదే సమయంలో ఇంకొక బాధ్యత. ఒకప్పుడు ఈ రాజధానికి అమరావతికి ఇటుకులు, అమరావతి ఇటుకులని పిలిపిస్తే 57 కోట్ల రూపాయలు మీరు డొనేట్ చేశారు. నేను ఆ రోజు జోలి పట్ల ఒక పిలిపిచ్చా, మన రాజధాని అమరావతి మనం కట్టుకున్నాను. ఊరూరులో మీరు పూజలు చేసి పవిత్రమైన మట్టి నీరును పంపించారు, దేవాలయాల్లో చేశారు, చర్చిల్లో చేశారు, ఇంకో పక్కన మసీదులో చేశారు, ప్రపంచమంతా కూడా పవిత్ర దేవాలయాలన్నీ చేసుకొచ్చి పెట్టారు. అలాంటివన్నీ మనం చేశాం. ఈరోజు మీరు చూస్తే అదే అమరావతిని కాపాడుకోవడానికి పోరాటానికి నేను జోలి బట్టి, ఆ జోలి బట్టినప్పుడు వచ్చిన డబ్బుల్ని తిరిగి